ప్రకాశం జిల్లా గెద్దలూరు నగర పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ వెల్లడించారు. మార్కాపురం డివిజన్లోని గెద్దలూరు నగర పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి గెద్దలూరు జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ మరియు ఎన్నికల కౌంటింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ పోలా భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో మొదటి దశ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో రెండవ దశలో ఒంగోలు కార్పొరేషన్, చీరాల, మార్కాపురం మున్సిపాలిటీలు, అద్దంకి, కనిగిరి, చేమకుర్తి, గెద్దలూరు నగర పంచాయతీలకు ఈ నెల 10వ తేదీ ఎన్నికలు నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల సంఘం నియమ నిబంధనల ప్రకారం ఎన్నికల ప్రవర్తన నియమావళిని అమలు చేయడం జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి ఎం శేషిరెడ్డి, మున్సిపల్ కమిషనర్ రామకృష్ణయ్య, సిఐ సుధాకర్ రావు, తహసీల్దార్ ప్రేమ్ కుమార్, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ప్రకారం ప్రకాశం జిల్లాలో స్థానిక సంస్థలకి ఎన్నికలు నిర్వహిస్తున్నాం. ఈ క్రమంలో మొదటిగా గ్రామ పంచాయతీలన్నింటికి ఎలక్షన్స్ జరిగినాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాం. అట్లాగే రెండవ దశలో భాగంగా అర్బన్ లోకల్ బాడీస్లో ఎన్నికల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. 10వ తారీఖున పోలింగ్ జరుగుతుంది, 14వ తారీఖున కౌంటింగ్ ఉంటుంది. మరి పోలింగ్ సంబంధించి అట్లాగే కౌంటింగ్ సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా అన్ని అర్బన్ లోకల్ బాడీస్లో ఎలక్షన్ కమిషన్ నిర్దేశించినటువంటి ప్రమాణాలకు అనుగుణంగా చేస్తూ ఉన్నా. నేను కూడా కౌంటింగ్ అనేది ఎన్నికల ప్రక్రియలో తుదిఘట్టం కాబట్టి స్ట్రాంగ్ రూమ్ ఎక్కడ ఏర్పాటు చేసుకుంటున్నారు, అట్లాగే రిటర్నింగ్ ఆఫీసర్ వారిగా యునానిమస్ ఎలక్షన్స్ ఫోను, మరి ఎన్ని వార్డులు ఎలక్షన్ జరుగుతుంది, ఆ రకంగా ఎన్ని టేబుల్స్ వేసుకోవాలి, ఆ అరేంజ్మెంట్ ఎలా ఉండాలి, అట్లాగే స్ట్రాంగ్ రూమ్ నుంచి బ్యాలెట్ బ్యాగ్స్ను తీసుకొచ్చేటప్పుడు కౌంటింగ్ హాల్స్కి ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాల మీద మరి మొత్తం 8 అర్బన్ లోకల్ బాడీస్కు ఎలక్షన్ జరుగుతున్నాయి మనకి ఇప్పుడు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్, 2 మున్సిపాలిటీసు, కందుకూరులో కోర్టు ఉత్తర్వుల వల్ల ఎలక్షన్స్ నిర్వహించలేకపోతున్నాం, 4 నగర పంచాయతీలు. మరి ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు నిర్వహించే విధంగా ఏర్పాటు చేశాం. ఎన్నికల నిర్వహణకు అవసరమైనటువంటి పోలింగ్ పర్సనల్ కానీ, పోలింగ్ మెటీరియల్ కానీ, పోలింగ్ స్టేషన్స్ను సెటప్ చేసే విషయాలు కానీ అన్నీ కూడా ఫైనల్ చేశాము. అట్లాగే మెటీరియల్లో చాలా కంపోనెంట్స్ అన్నీ ఉంటాయి. ఎలక్ట్రల్ రోల్ కానీ, తర్వాత బ్యాలెట్ బాక్సులు కానీ, స్టాచ్యూటరీ ఫామ్స్ కానీ, కవర్స్ కానీ అన్నీ కూడా అన్నీ సమకూర్చాము. అట్లాగే అవసరం అనుకుంటే స్థానికంగా మున్సిపల్ కమిషన్స్ సమకూర్చుకుంటారు. మరి ప్రతి అర్బన్ లోకల్ బాడీకి ఒక డిప్యూటీ కలెక్టర్ క్యాడర్ ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా వేశాము. అట్లాగే పోలీస్ సైడ్ నుంచి కూడా స్థానికంగా డిఎస్పీ ఉంటే డిఎస్పీ గారు, లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ ఉంటే సర్కిల్ ఇన్స్పెక్టర్, వాళ్ళతో కూడా సమన్వయం చేసుకొని మున్సిపల్ కమిషనర్, స్పెషల్ ఆఫీసర్, పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ సంబంధిత అర్బన్ లోకల్ బాడీస్లో ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. మరి ప్రజలకు కూడా ఈ ఓటు వేసుకునే విషయంలో ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్ డెస్క్ వచ్చి క్లారిఫికేషన్స్ తీసుకోవచ్చు, లేదా కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయవచ్చు. పోలింగ్ స్టేషన్ సంబంధించి సందేహాలు ఉన్న నివృత్తి చేసుకోవచ్చు. మరి ఈ సందర్భంగా నేను అందరికీ, ముఖ్యంగా గిద్దలూరు నగర పంచాయతీ ఓటర్స్కి అందరికీ కోరేది ఏంటంటే, మీ ఓటర్ను అందరూ కూడా స్వేచ్ఛగా సజావుగా వినియోగించుకోండి. ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాట్లు కూడా సమ్మర్ ఉంది కాబట్టి మంచినీరు కానీ, అట్లాగే ఇంకా ఇతర వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసే విధంగా మున్సిపల్ కమిషనర్స్, ప్లానింగ్ వాళ్ళు, అట్లాగే ఇంజనీరింగ్ వాళ్ళు కలిసి ఏర్పాటు చేస్తున్నారు. కౌంటింగ్ సంబంధించి కూడా కౌంటింగ్ సూపర్వైజర్స్ని, కౌంటింగ్ అసిస్టెంట్ని అందరినీ కూడా అపాయింట్ చేశాం. వాళ్ళకి 8వ తారీఖున శిక్షణ ఇస్తున్నాము. అట్లాగే మళ్ళా ఒకరోజు ముందు అంటే 14 కౌంటింగ్ ఉంటుంది, 14వ తారీఖు ఆఫ్టర్నూన్ కూడా ఒకసారి కౌంటింగ్ హాల్స్లోనే రిహార్సల్స్ కండక్ట్ చేయమని చెప్పి మున్సిపల్ కమిషనర్కి, ఆర్డీఓకి, స్పెషల్ ఆఫీసర్కి చెప్పడం జరిగింది. సో ఏదేమైనప్పటికీ ఈ ఎలక్షన్ ప్రాసెస్ అనేది స్మూత్గా ప్రకాశం జిల్లాలో చేసే విధంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.